ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను డాక్టర్ శ్రీ పూల లక్ష్మయ్య గారు, శ్రీమతి ధనలక్ష్మి గారు అన్నదాత గారు వివరిస్తున్నారు. మరియు పూల లక్ష్మయ్య గారు, శ్రీమతి ధనలక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోబుద్ధుల కాకలు తీర్చడానికి డాక్టర్ శ్రీ పూల లక్ష్మయ్య గారి, శ్రీ పూల ఏకనాథం గారి, శ్రీ పూల శేఖర్ గారి, మాతృమూర్తి గారు, క్రీ శిశేషులు, శ్రీమతి పూల నీలమ్మ గారి సంవత్సరీకం తద్దినం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీ శిశేషులు శ్రీమతి నీలమ్మ గారికి, అలాగే క్రీ శిశేషులు పూల లింగయ్య గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే ఈరోజు వారి జ్ఞాపకార్థంగా నైవేద్యం సమర్పించి మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన శ్రీమతి పూల నీలమ్మ గారికి, క్రీస్తు శేషులు శ్రీ పూల లింగయ్య గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమష మెరుగని మంచి మనసుతో ఆప్యాయతనరాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి పూల నీలమ్మ గారికి, క్రీస్తు శేషులు పూల లింగయ్య గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా డాక్టర్ శ్రీ పూల లక్ష్మయ్య గారికి, శ్రీమతి ధనలక్ష్మి గారికి, శ్రీమతి పారిజాత గారికి, మాధవి గారికి, సురేష్ గారికి, శ్రీ ఏకనాథం గారికి, దమయంతి గారికి, శ్రీ ప్రమోద్ గారికి, శ్రీమతి నీలిమ గారికి, శ్రీ ప్రదీప్ గారికి, శ్రీ శేఖర్ గారికి, అనిల్ గారికి, అనిత గారికి, శ్రీ రాజేష్ గారికి, శ్రీమతి లక్ష్మి గారికి, లావణ్య గారికి, శ్రీ వెంకటేష్ గారికి, శ్రీమతి జె వెంకటమ్మ గారికి, రమేష్ బాబు గారికి, రాజేశ్వరి గారికి, రఘు గారికి, రమాదేవి గారికి, చంద్రకళ గారికి, నిర్మల గారికి, శ్రీకాంత్ గారికి, భాస్కర్ గారికి, లలితమ్మ గారికి, శ్రీనివాస్ గారికి, శ్రీధర్ గారికి, శ్రీదేవి గారికి, శ్రీవిద్య గారికి, శాంత గారికి, కరుణాకర్ గారికి, సునీల్ గారికి, దీపక్ గారికి, సాయి లీలా గారికి, శ్రీ జగదీశ్వర్ గారికి, అర్చన గారికి, ఆరాధన గారికి, బాల మురళీకృష్ణ గారికి, డాక్టర్ శ్రీ పూల లక్ష్మయ్య గారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, మరి వారి కొడుకులకు కూతుళ్లకు, మరి అల్లుళ్ళకు, కోడళ్లకు, మనమళ్ళకు, మనమరాళ్లకు, మునిమనమళ్ళకు, మునిమనమరాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడు దీపంతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తల్లి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీ పూల లక్ష్మయ్య గారు, శ్రీమతి ధనలక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ అరటి పండ్లు, రైసు, అలాగే గోకరకాయ కర్రీ, టమాటా పప్పు,
సాంబారు.